ఏంటమ్మా సమస్య? జాబ్ సమస్య ఉంది. ప్రస్తుతం జాబ్ లో ఉన్నాడు. అది కంటిన్యూ అవుతుందా, ముందు బాగుంటుందా లేదా అని కొద్ది సమస్యలో ఉన్నాడు. అబ్బాయి పేరు సచిన్ అని, సచిన్ కుమార్. కంటిన్యూ అవుతాడు, ఏం తేడా? కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంది. ఏమి ప్రెషర్ ఉండదు, ఏముండదు ప్రెషర్ ఉండదు, ఏముండదు. కంటిన్యూ అవుతాడు, అలాగ అవుతానే ఉంటాడు. అదే అదే అలా అవుతాడు. తర్వాత ఇంకోటి, ఇందులో ఉంటున్నా గానీ పెద్ద ఉద్యోగం చూసుకోమండి. ఎందుకంటే ఎందుకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, అబ్బాయి వస్తుంది. పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు పాడు చేసుకోవడం ఎందుకు? కిరణ్ గారు కూడా పరిచయం. కిరణ్ గారు కూడా పరిచయం. ఎలాగా? ఫోన్ లో నేనే పరిచయం చేయించాను. అంటే ఆయన మెకానికల్ ఇంజనీర్, ఈ కిరణ్ మెకానికల్. మీరు అబ్బాయి చెప్పండి, మీకు అన్ని సులువుగా ఉన్నప్పుడు వేరే ఉద్యోగం చూసుకో, జంప్ అయిపో అందులో. జంప్ అయిపో, దీనికంటే పెద్ద ఉద్యోగం వస్తుంది. వస్తుంది, ఇప్పుడు తాత్కాలికం. ఇది టెంపరీ, కానీ కొంతకాలం మరి చేయాలి కదా. చేయాలి, అదే ఈ పది రోజులు ఎవరు ఇస్తున్నారు ఉద్యోగాలు? మానవుడు రోజు చేస్తూనే ఉండాలి. చేస్తున్నాడు, కొన్నాళ్ళు మానేస్తానండి అంటే మానేయడానికి చేసేది కాదు. ఇది కాదు, ఇచ్చేదంటే శరీరం పోషణ గురించని మానవుడు రకరకాలుగా 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 శరీరాన్ని కష్టపెడుతూ ఉండాలి, కాయాన్ని కష్టపెడుతూ ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాలు మట్టిని కూడా స్వాధీనం చేసుకుని జాగ్రత్తగా మెత్తగా దున్ని నువ్వు అన్ని అనువుగా తయారు చేసి విత్తనాలు జల్లి పండిస్తేనే నీకు పంట పండుతుంది. ఆ పంట పండితేనే నువ్వు కడుపుతో కడుపు నిండా తింటేనే యాగం చేస్తావో భోగం చేస్తావో తర్వాత నీ ఇష్టం. అది నీ యాగం చేయడా భోగం చేసినా ఉద్యోగం చేసినా ఇంకో చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా కడుపు కోసమే, కడుపు కోసం. ఈ అగ్నిహోత్రమే, అగ్నిమే అగ్నే ప్రధానం. అగ్నే ప్రధానం అని ఎందుకు చెప్తున్నామంటే అగ్ని లేని మనిషి లేడు. అగ్ని వల్ల పంచభూతాల్లో, అగ్ని వల్ల భూమి వేడెక్కుతుంది, అగ్ని వల్ల నీరు వేడెక్కుతుంది, అగ్ని వల్ల వాయువు వేడెక్కుతుంది, అగ్ని వల్ల ఆకాశం వేడెక్కు. ఆకాశం ఆ వేడెక్కకపోతే నీరు ఆవిరవ్వకపోతే మరి ఇంత వరదలు ఎలా వచ్చాయి? మునుపు గోదావరి ఎండిపోయింది అన్నారు, ఇప్పుడు మళ్ళీ గోదావరి పొంగిపోతుంది అన్నారు. అంటే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? టర్నింగ్ చక్రం, చక్రం సైకిల్, చక్రం ఆరిపోద్ది, ఆ నీరు ఆవిరైపోద్ది, మళ్ళీ తిరిగి మళ్ళీ అడ్డు మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఇలా పంపుతాడు. ఎక్స్ట్రా నీరు తయారవదు, ఉన్న నీరే ఉన్నదే అంతే. అదే మాయ, మాయకి తరుగు లేదు. పంచభూతాలకు తరుగు లేదు, పంచభూతాలను ఎవరు తరిగించాలని చూస్తే చేసి ప్రయత్నం వేరే వృధా ప్రయత్నం తప్ప అది నిజం కాదు. నిజం, నువ్వు గాలి పీలుస్తున్నా బయటకు వదిలేస్తున్నా మళ్ళీ శుద్ధి అయిపోతుంది, మళ్ళీ అదే గాలి పీలుస్తుంది. ఇది దేవుడు మాయ, అదే తత్వం, అదే తత్వదర్శనం అన్నారు. ఆ తత్వదర్శనంలోకి వెళ్లి భగవంతుని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో ఆయనంత సులువైన వ్యక్తి ఎవరు దొరకరు. అర్థం చేసుకోలేదనుకో, అంత జంజాటం ఎక్కడ లేదు. కరెక్ట్, తత్వం వేరే, ఆ తత్వాన్నే జాగ్రత్తగా మానవుడు అర్థం చేసుకోగలిగితే చాలా సులువైన మార్గం అందరూ చెప్పబడింది. ఆ సులువైన మార్గాన్ని ప్రతి వ్యక్తి ఆచరణ చేయగలిగితే ప్రతి వ్యక్తి జీవితంలోనూ అది సానుకూలం అవుతుంది. ఆ సానుకూలం అయిందే రేపు పొద్దున్న మానవుడికి ఫలితంగా తిరిగి వస్తుంది. సానుకూలం కాని పనులు మీరు చేసి సానుకూలం అవటం లేదని మీరు ఎంత గించుకున్నా, భగవంతుని మీద విరుచుకు పడినా అదేం ఫలితం లేదు. ఫలితేద్దని భగవద్గీతలో చెప్పాడు. ఫలితమిచ్చే కర్మలే చెయ్యి, ఫలితహీనమైన కర్మలు చేయకన్నాడు. ఇది ప్రతి మానవ